వెల్కమ్ టు ఓపెన్ టాక్. జనం సమస్యలకు తన గళం ఇస్తాడు. కార్మిక కర్షక వర్గాలకు అన్యాయం జరిగితే వారి తరపున నేనున్నానంటూ ఎలుగెత్తుతాడు. తన సిరాచుక్కలతో లక్షలాది మెదళ్లకు పదును పెట్టే కలం వీరుడు. ఆయన సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి. భారత కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ సురవరం సుధాకర్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా కొడ్రౌపల్లి గ్రామంలో 1942 లో జన్మించారు. వ్యాపార కుటుంబంలో పుట్టిన ఆయన కర్నూలులోని ఉస్మానియా కాలేజీలో బిఏ, హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్బి చదివారు. కమ్యూనిస్ట్ పార్టీ తరపున 2 మార్లు పార్లమెంట్ కు ఎన్నికయ్యారు. ఫిబ్రవరి 1974 లో విజయలక్ష్మితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు. విద్యార్థిగా ఉండగానే రాజకీయాల్లో చురుకైన కార్యకర్తగా వ్యవహరించారు. 1966 లో ఏఐఎస్ఎఫ్ కార్యదర్శిగా పనిచేసిన ఆయన పలుమార్లు అరెస్ట్ అయ్యారు. తరువాత పూర్తి స్థాయిలో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలి నుంచి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా వ్యవహరించేవారు. ఉమ్మడి రాష్ట్రంలో సిపిఐ కార్యదర్శిగా పనిచేశారు. 1998 లో మొదటిసారి నల్గొండ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో సిపిఐ కార్యదర్శిగా పనిచేశారు. 1998-99 లో మానవ వనరుల అభివృద్ధి కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఔషధ ధర నియంత్రణ ఉప కమిటీలో సభ్యులుగా పనిచేశారు. 2004 లో రెండోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. 14వ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన సందర్భంగా గ్రామీణ అభివృద్ధి కమిటీ, హౌస్ కమిటీలో సభ్యులుగా ఎన్నికయ్యారు. వక్ఫ్ పై సంయుక్త పార్లమెంటరీ కమిటీ సభ్యులుగా పనిచేశారు. ప్రస్తుతం సిపిఐ జాతీయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2007 నుంచి కార్మిక స్థాయి సంఘం చైర్మన్ గా వ్యవహరిస్తున్న సురవరం సుధాకర్ రెడ్డి కార్మికుల జీవన ప్రమాణాలు పెంచేందుకు అలుపెరుగని పోరాటం చేశారు. సురవరం సుధాకర్ రెడ్డి పలు గ్రంథాలు రచించారు. వివిధ అంశాలపై వ్యాస సంకలనాలను వెలువరించారు. విశాలాంధ్ర విజ్ఞాన సమితి పేరిట ప్రచురణ సంస్థను స్థాపించి తెలుగులో 100కు పైగా పుస్తకాలను ముద్రించారు. విశాలాంధ్ర దినపత్రిక ఎడిటోరియల్ బోర్డులో సభ్యులుగా ఉన్నారు. ఓవైపు ఆర్డినెన్స్లతో నియంతృత్వ పాలన, మరోవైపు మతం పేరుతో రెచ్చగొడుతూ ప్రజా సమస్యలను మరుగున పెట్టే యత్నం, అన్నిటినీ మించి అమెరికా కనుసన్నల్లో కొనసాగుతున్న ఆర్థిక సంస్కరణలు, వీటన్నిటి నేపథ్యంలో దేశం ఎటుపోతుంది? ప్రజల తరపున నిలబడి ప్రశ్నిస్తున్న కమ్యూనిస్టుల ముందున్న ప్రస్తుత కర్తవ్యం ఏంటి? ఇదే అంశంపై ఓపెన్ టాక్లో మనతో మాట్లాడడానికి సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు. సుధాకర్ రెడ్డి గారు, 99 ఛానల్ ప్రేక్షకుల తరపున మీకు స్వాగతం పలుకుతూ ముందుగా చెప్పండి, ఈరోజు ప్రస్తుతం ఉన్న జాతీయ పరిస్థితుల్లో, దేశ రాజకీయ పరిస్థితుల్లో వామపక్షాల ముందున్న కర్తవ్యం ఏంటి? వామపక్షాలు ఎలా తీసుకుంటున్న ఈ 6 నెలల మోడీ పాలన? ఈ 6 నెలల మోడీ పరిపాలనకు సంబంధించినటువంటి అంశాల మీద సహజంగానే భారతీయ జనతా పార్టీ యొక్క ఆర్థిక సామాజిక విధానాల గురించి మాకు ఒక అంచనా ఉన్నందువల్ల మేము ఈ ప్రభుత్వం ప్రజానుకూల విధానాలు తీసుకుంటుందనేటువంటి ఆశ కానీ ఆ రకమైనటువంటి ఆలోచన కానీ మాకు లేదు. అయితే గత కొద్ది నెలలుగా వారు సాగిస్తున్నటువంటి పరిపాలన మేము ఊహించిన దానికంటే మరింత వేగంగా ప్రజా వ్యతిరేక విధానాలను వాళ్ళు అమలు చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు చాలా తీవ్రమైనటువంటి బాధను ఆవేదనను కలిగిస్తుంది. ఆర్డినెన్స్ రాజుకు ఇప్పుడు మొదలుపెట్టారు. పార్లమెంటు సమావేశాలు అయిపోయిన వారం రోజులు కూడా గడవకముందే ఆర్డినెన్స్ను మొదలుపెట్టారు. ఆర్డినెన్సు అనేటువంటిది ఒక అత్యవసర పరిస్థితుల్లో పార్లమెంటు సమావేశం కావటానికి అవకాశం లేక చట్టం చేయటానికి వీలు లేకపోతే
మన రాజ్యాంగ ప్రకారం ఒక ఆర్డినెన్స్ ద్వారా ఒక చట్టాన్ని చేసి ఆరు నెలల లోపు దీన్ని పార్లమెంటు మళ్ళీ ఆమోదిస్తే చట్టం అవుతుంది. పార్లమెంటు మొన్నటిదాకా సమావేశాలు అవుతాయి. ఆ సమావేశాల్లో ఈ అంశాలను చర్చించడానికి చర్చించేందుకు ప్రతిపక్షాలతో అవసరమైనటువంటి అవగాహన కుదుర్చుకోవటంలో కూడా భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకులుగా ఉన్నటువంటి పార్లమెంటరీ మంత్రి వెంకయ్య నాయుడు విఫలమయ్యారు. అందుకని వారు ఆర్డినెన్స్ రాజు మొదలుపెట్టారు. ఇది ప్రజాస్వామిక వ్యతిరేకమైనటువంటి చర్య ఒకటి. రెండవది ఈ అంశాల మీద ఆర్డినెన్స్లు వేస్తున్నారు. వరుసపెట్టి వారు ల్యాండ్ అక్విజిషన్కు సంబంధించినటువంటి అంశం మీద, ఎఫ్డిఏలకు సంబంధించినటువంటి అంశాల మీద, ఈ అంశాల మీద ఆర్డినెన్స్లు తీసుకొస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. ఇప్పుడు లేటెస్ట్గా నిన్న కేబినెట్ చేసినటువంటి నిర్ణయం ప్రకారం ప్లానింగ్ కమిషన్ రద్దు చేశారు. ప్లానింగ్ కమిషన్ను గతం కూడా పార్లమెంట్ ప్లానింగ్ కమిషన్ సంస్కరిస్తామని, దీన్ని మార్చి ఇంకో సంస్థ తీసుకొస్తామని ఇట్లాంటివి చాలా చెప్పారు. అవుట్లివ్డ్, ఇది ఒక పాతకాలం నాటి వ్యవస్థ అన్నటువంటి పద్ధతులు చెప్పారు. అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ప్లానింగ్ లేకుండా ఎట్లా జరుగుతుంది? చాలా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి అభివృద్ధుల కొరకు లేక ప్రత్యేకమైనటువంటి అంశాల మీద దృష్టి సారించేందుకు ప్లానింగ్ అవసరం. అంటే ప్రత్యేకంగా ఈ ప్లానింగ్ కమిషన్ రద్దు చేయడం వెనుకున్న ఆంతర్యం ఏంటంటారు? ప్లానింగ్ కమిషన్ రద్దు చేయడానికి రెండు కారణాలు ఉన్నాయి నాకు అర్థమైనంతవరకు. ఒకటి, ప్రపంచంలో మొదటిసారి ప్లానింగ్ అనేటువంటి ఆలోచన ద్వారా అభివృద్ధి సాధించాలనేటువంటి ఒక నిర్ణయాన్ని సోవియట్ యూనియన్లో 1935లో ప్రారంభం చేశారు. వారు సప్తవర్ష ప్రణాళిక పెట్టుకున్నారు. ప్రతి ఏడేళ్లకు వారు చేసేవారు. ఇది ఒక కమ్యూనిస్ట్ దేశంలో వచ్చింది కాబట్టి పెట్టుబడిదారి విధానం దీనికి వ్యతిరేకం. ఎందుకు ప్లానింగ్ అంతా ప్రైవేట్ రంగంలోనికి వదలాలి? ప్లానింగ్ అనేది ఉన్నప్పుడు దీనికి మౌలిక వసతులు, పరిశ్రమలు, ఇరిగేషన్ ఇట్లాంటివి డెవలప్ చేయాలని చెప్పినంటే, రైల్వేలు అభివృద్ధి చేయాలంటే, వీటిని అన్నింటినీ ప్రైవేట్ రంగానికి బదలాయించాలనేది పెట్టుబడిదారి వ్యవస్థ యొక్క ఆలోచన. వారు ప్లానింగ్ ఎప్పుడు పెట్టుకోలేదు. అభివృద్ధి చెందినటువంటి పెట్టుబడిదారి దేశాల్లో, పారిశ్రామిక దేశాల్లో వారు మరో రకమైనటువంటి పద్ధతులు దీన్ని సాధించారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇది చాలా తప్పనిసరిగా అవసరం. ప్లానింగ్ కమిషన్ దాన్ని నెహ్రూ అమలు చేశారు కాబట్టి నెహ్రూ మీద ఉన్నటువంటి ఒక కరుడుగట్టిన ద్వేషంతో ప్లానింగ్ కమిషన్ను రద్దు చేయాలనేటువంటి ఆలోచన వారికి వచ్చింది. ఇక మూడవది, ప్లానింగ్ కమిషన్ అనేటువంటిది రద్దు చేసినప్పుడు జరిగేటువంటి పని ఏమిటంటే, ఏవి ప్రజలకు ప్రాధాన్యతో అవి కాకుండా ఏవి కార్పొరేట్లకు లాభమో ఆ పరిశ్రమ వస్తాయి దేశానికి. ఆ రకమైనటువంటి పద్ధతుల్లో అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన నరేంద్ర మోడీకి ఉంది, భారతీయ జనతా పార్టీకి ఉంది, వారి యొక్క సలహాదారులకు ఉంది. ఇప్పుడు ఆయన ఉన్నటువంటి ఆర్థిక సలహాదారులు కూడా ప్రపంచ బ్యాంకు నుంచి, ఐఎంఎఫ్ నుంచి వచ్చారు. కాబట్టి ఆ రకమైనటువంటి పద్ధతిలోనే పార్లమెంట్లో, లోక్సభలో బీజేపీకి ఖచ్చితమైన మెజారిటీ ఉంది. అయినా కానీ ఈరోజు ఈ ఎఫ్డిఐలకు సంబంధించి, ఇన్సూరెన్స్లో ఎఫ్డిఐలకు సంబంధించి కానీ, అదేవిధంగా ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్, ఎన్నో ఉద్యమాల ద్వారా వామపక్ష పార్టీలు ఎన్నో ఉద్యమాలు చేసి తీసుకొచ్చిన 2013 భూసేకరణ చట్టానికి సవరణలు చేసి మళ్ళీ పాత బ్రిటిష్ కాలం నాటి చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం ఆర్డినెన్సుల ద్వారా తీసుకురావడానికి కారణం ఏమంటారు? ఈ రెండు పర్టికులర్గా పార్లమెంటు సమావేశాలు అయిన వెంటనే తీసుకురావడానికి కారణం ఏమంటారు? అంటే దాని మీద చర్చ జరగడం కూడా ఇష్టం లేకపోవడమా? సహజంగానే భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భూసేకరణ చట్టానికి అవసరమైనటువంటి సవరణలు తీసుకురావడానికి, దాన్ని సవరించడానికి వారు అంగీకరించారు, బలపరిచారు, మద్దతు ఇచ్చారు, అనేక ఉపన్యాసాలు ఇచ్చారు. ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలు లేబర్ లాస్ వద్దు, భూసేకరణ చట్టాలు వద్దు, మాకు ప్రభుత్వం నుంచి భూమి రైతుల నుంచి లాక్కొని
వారికి ఏదో నామమాత్రమైనటువంటి ధర ఇచ్చి మాకు పరిశ్రమలు ఇచ్చేయండి అనేటువంటి పద్ధతుల్లో వారు ఒత్తిడి పెడుతున్నారు. అందుకనే ఈ భూసేకరణ చట్టాల ద్వారా రైతులకు ఎంత లబ్ధి కలిగేటువంటి అవకాశం ఉన్నా పెట్టుబడిదారులు కార్పొరేట్ కంపెనీలు విదేశీ గుత్త కంపెనీలు వీరిని సంతృప్తి పరచడానికి నరేంద్ర మోడీ ఈ రకమైనటువంటి పద్ధతుల్లో నిర్ణయాలు తీసుకున్నారు. ఒక కీలకమైనటువంటి విషయం ఏంటంటే ఆయన ప్రధానమంత్రి అయినప్పటి నుండి ఇప్పటిదాకా 18 సమావేశాలు 50 గంటల సేపు పారిశ్రామిక వేత్తలకు ఇవ్వాల్సినటువంటి రైతుల గురించి ఆయన అధ్యక్షతన సమావేశం కానీ ధరల్ని అదుపులో పెట్టేందుకు గాని ఆత్మహత్యలు చేస్తున్నటువంటి రైతులకు సహాయం అందజేయడం గురించి గాని హెల్త్ గురించి గాని ఒక్క సమావేశానికి కూడా ఆయన పిలవలేదు అధ్యక్షత వహించలేదు. దీన్ని బట్టి దేశాన్ని ఎటువైపు నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకుపోతుందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది రైతాంగ వ్యతిరేక కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక కార్పొరేట్ అనుకూల ప్రభుత్వం అనేటువంటి విషయంలో ఏ రకమైనటువంటి సందేహం ఇవ్వలేదు. ఈరోజు దేశానికి గర్వకారణమైన కోల్ ఇండియా లాంటి పరిశ్రమల్ని కూడా ప్రైవేటైజ్ చేయడానికి ప్రయత్నాలు దాదాపు ప్రభుత్వం చేస్తూ ఉంది. కోల్ ఇండియా లాంటి పరిశ్రమ కోల్ ఇండియాని కూడా ప్రైవేటైజ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీన్ని ఎలా తీసుకుంది? వారు నినాదాలు అనేక రకాలైన ఇస్తున్నప్పటికీ మౌలికమైనటువంటి సమస్యల పరిష్కారానికి సంబంధించినటువంటి అంశం మీద వారికి చిత్తశుద్ధి లేదు, స్పష్టత లేదు. అందువల్ల ఈ రకమైనటువంటి నినాదాలు ఆ నినాదాల పేరుతో వచ్చేటువంటి ప్రచారాలు ఇవి ప్రచారానికి మాత్రమే ఉపయోగపడతాయి తప్ప వాస్తవానికి వీటి వల్ల జరిగేటువంటి ప్రయోజనం ఎక్కువ నెరవేరేటట్లు కనపడుతుంది. బీజేపీ ఎన్నికల సమయంలో మతం గురించి ఎక్కడా కూడా మాట్లాడలేదు. మోడీ గారు కానీ లేదా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఎన్నికలైనాక ఆ పార్టీ ఎంపీలే మతం పేరుతోటి పదే పదే రెచ్చగొట్టడాలు అదేవిధంగా గర్వాపసి లాంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నాయంటారు? భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తీవ్రమైనటువంటి తప్పుల వల్ల వారి పొరపాటు ఆర్థిక విధానాల వల్ల దేశంలో పెచ్చరిల్లిపోయినటువంటి అవినీతి వల్ల ప్రజలు విసిగిపోయి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఓటేసి గెలిపించారు. వారికి 31% ఓట్లు మాత్రమే వచ్చింది. కొద్ది నెలల్లోనే వారి పార్టీకి సంబంధించి గతంలో వచ్చినటువంటి ఓట్ల శాతానికి బాగా తగ్గిపోతుంది. మహారాష్ట్రలో జరిగినటువంటి ఎన్నికల్లో కానివ్వండి, జార్ఖండ్లో కానీ, జమ్మూ కాశ్మీర్లో కానీ, జార్ఖండ్లో 10% ఓట్లు తగ్గింది, జమ్మూ కాశ్మీర్లో 9.3% ఓట్లు తగ్గింది, మహారాష్ట్రలో తగ్గింది వారికి, ఉత్తరప్రదేశ్లో 72 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటే శాసనసభ్యులుగా ఉన్నవారు పార్లమెంటుకి ఎన్నికైనప్పుడు జరిగినటువంటి 11 శాసనసభలో 8 సీట్లు వారు ఓడిపోయారు సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే. దీంతో వారికి ఒక అనుమానం పుట్టింది. భారతీయ జనతా పార్టీ దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ అధికారంలోకి రావాలి, ఈ అధికారాన్ని శాశ్వతం చేసుకోవాలని చెప్పినంటే మతం పేరుతో జనాన్ని రెచ్చగొట్టాలనేటువంటి ఆలోచన. అందుకని గర్వాప్సి, లవ్ జిహాద్ ఈ రకమైనటువంటి నినాదాలు కొన్ని పెట్టి ఒక ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించడం ద్వారా మెజారిటీ హిందువులకు వారి తరఫున తాము పనిచేస్తున్నామనే ఒక వాతావరణాన్ని కలిగించి తమ పార్టీని పటిష్టం చేసుకోవాలనేటువంటి ఒక దురాలోచనతో ఈ పనులు చేస్తుంది. ఇది దేశంలో చాలా తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగజేస్తుంది. తాత్కాలికంగా వారు కొన్ని ప్రాంతాలలో ప్రజలను మభ్యపెట్టవచ్చు, మత ఉద్రిక్తతలు ఇలాంటివి కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాంతాల్లో పనిచేస్తాయి. కానీ భారతదేశంలో మెజారిటీ ప్రజలు సెక్యులర్, మెజారిటీ ప్రజలు ఉదార ఆలోచనలు ఉన్నటువంటి వారు, ప్రజాస్వామ్యవాదు. అందువల్ల భారతీయ జనతా పార్టీ ఇప్పుడు చేస్తున్నటువంటి తప్పుడు పద్ధతులు
మతోన్మాదము రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు ఇవి ఎక్కువ కాలం వారికి పనిచేస్తాయని చెప్పి నేను భావించట్లేదు. ప్రజల్లో తప్పనిసరిగా వ్యతిరేకత వచ్చింది, ఆల్రెడీ వస్తుంది, వచ్చింది ఆల్రెడీ. ఇప్పటికే కొన్ని చోట్ల తీవ్రమైనటువంటి అసంతృప్తి పెరుగుతున్నది. ఈ పెరుగుతున్నటువంటి అసంతృప్తి ఆందోళనలు, పోరాటాలు, ఉద్యమాల రూపంలోకి రావడానికి మరికొంత సమయం పడుతుంది. కానీ ఇప్పుడు ఉదాహరణకు ల్యాండ్ అక్విజిషన్ పైన రైతుల్లో చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహం. అన్ని చోట్ల రైతులు దీని పట్ల తమ తీవ్రమైనటువంటి నిరసనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. రైతు సంఘాలు దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలకు పిలిపించాయి. వామపక్షాలు దీనికి మద్దతు ఇస్తాయి. ఇతర ప్రతిపక్ష రాజకీయ పార్టీలు కూడా మద్దతు ఇస్తాయనేటువంటి విశ్వాసంతో, అలాగే లేబర్ లాస్కు సంబంధించినటువంటి అంశాల మీద, కార్మిక వ్యతిరేక విధానాల మీద కార్మికుల్లో చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహవేశాలు. బ్యాంకు ఉద్యోగులు దాదాపు 11 లక్షల మంది సమ్మె చేశారు. ఇన్సూరెన్స్ కంపెనీల ఉద్యోగులు సమ్మె చేశారు. ఇప్పుడు బొగ్గు గనుల్లో పనిచేస్తున్నటువంటి అనేక లక్షల మంది కార్మికులు ఈ మొదటి వారంలో జనవరి 6వ తేదీ నుంచి వారం రోజుల పాటు వారు సమ్మె వ్యతిరేకంగా, ఇట్లా అనేక సంఘాలు, అనేక విభాగ ప్రజలను ఉద్యమాలు పోరాటాల్లోకి ఇప్పుడే వస్తుంది. వీటన్నింటినీ పట్టించుకోకుండా మాకు ఎలక్షన్లలో ఇప్పుడు కూడా మెజారిటీ వస్తుంది అనేటువంటి ఒక అహంకారంతో భారతీయ జనతా పార్టీ మాత్రం ఈ ఆలోచన ఇట్లాగే కొనసాగిస్తుంది. ఎంత దూరం పోతుందంటే గాడ్సే విగ్రహాలను దేశంలో ప్రతిష్ఠింపజేయాలనేటువంటి అంశాల మీద కూడా భారతీయ జనతా పార్టీ స్పందించడానికి నిరాకరిస్తుంది. సుధాకర్ రెడ్డి గారు, మీతో మాట్లాడడానికి అనేక మంది కాలర్స్ బయట నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. ముందుగా రఘు కాకినాడ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. రఘు గారు చెప్పండి, సుధాకర్ రెడ్డి గారితో మాట్లాడండి. నమస్తే సార్. సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే నమస్తే చెప్పండి సార్. నమస్తే అండి సార్. మీ వామపక్ష పార్టీలు గతంలో మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మీ క్వశ్చన్ సూటిగా అడగండి రఘు గారు. అదే అండి, ఏం లేదండి. ఇప్పుడంటే దేశమే జనరల్ గా ఏంటంటే మీకు మీ వామపక్ష పార్టీలు మా లోకల్ కార్యకర్తలుంటే పేదవారు పక్షాన చాలా పోరాటాలు చేశారు. నేను చాలా అసిస్టెంట్ బాగుందండి. థ్యాంక్ యూ. పోరాటానికి జనాలు చాలా ఎక్కువగా వస్తారు, చాలా చక్కగా చేస్తారు. ఈ కర్ణాలకు కానీ పోలీస్ వారు కూడా చాలా భయపడుతూ ఉంటారు. నేను చాలా విషయాల్లో అబ్జర్వ్ చేశాను. నేను నేను చాలా మీరు కార్యక్రమ నాయకుడు. మీ పోరాటానికి ఎంతమంది కార్యకర్తలు పాల్గొంటారు? మరి ఓటు విషయంలో ఎవరు ఓటు వేయరేంటి? ఓకే రఘు గారు, వామపక్ష ఉద్యమాల్లో ప్రజలు చాలా మంది పాల్గొంటారు, కానీ ఓటింగ్ వచ్చేసరికి అది ఓటుగా టర్న్ అవ్వట్లేదు ఎందుకని అనేది రఘు గారు. నిజమే, అది ఒక రకంగా బాధాకరమైనటువంటి విషయమే. ఎన్నికలకు సంబంధించి వచ్చేటప్పటికీ అనేక రకాలైనటువంటి ప్రలోభాలకు ప్రజలు గురి కావటం, ఉద్యమాలు పోరాటాల్లో వచ్చినటువంటి ప్రజలను ఓట్ల ద్వారా మన రాజకీయ పార్టీలను బలోపేతం చేసుకోవాలనేటువంటి చైతన్యాన్ని కలిగించలేని మా వైఫల్యం కూడా అందుకు కారణమై ఉంటుంది. కొన్ని సందర్భాలలో మన దగ్గర ప్రజాస్వామ్యంలో నెగటివ్ ఓట్ ఎక్కువ వస్తుంది. ఫలానా పార్టీని ఓడించాలని చెప్పాలంటే ప్రధాన ప్రతిపక్షంగా ఎవరున్నారో వారికి ఓట్లేద్దామనేటువంటి అభిప్రాయంతో ఈ నెగటివ్ ఓట్ల ద్వారా కూడా కొన్ని సందర్భాల్లో ఈ రకంగా పోతుంది. మన ఎన్నికల వ్యవస్థలో ఉన్నటువంటి లోపం ప్రధానంగా ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ లేనందువల్ల అన్ని సీట్లలో కమ్యూనిస్టు పార్టీలు పోటీ చేయలేకపోవటం, పోటీ చేసినటువంటి కొన్ని స్థానాలలో వారు డబ్బు వెదజల్లి కులము మతము ఉపయోగించి ప్రజలను తాత్కాలికంగా ప్రలోభాలకు గురి చేస్తుంటే ఇలాంటి వాటిని తట్టుకొని నిలబెట్టి ప్రజలను చైతన్యవంతులుగా ఓట్ల రూపంలో దాన్ని మలిచేందుకు అవసరమైనటువంటి యంత్రాంగం మాకు లేకపోవటం ఇవి నష్టం కలిగింది. అంటే మీరు ప్రపోర్షనల్ ఓటింగ్ అని చెప్పన్నారు, అంటే దామాషా పద్ధతిలో ఓటింగ్, దామాషా పద్ధతిలో దాన్ని దాన్ని కమ్యూనిస్ట్ పార్టీలు సమర్థిస్తున్నాయా? ఆయా రాజకీయ పార్టీలకు ఉన్నటువంటి బలాబలాలను బట్టి ఇప్పటికంటే మరింత ఎక్కువ రిప్రజెంటేషను కమ్యూనిస్టులకు, ఇతర రాజకీయ పార్టీలకు తప్పనిసరిగా అసెంబ్లీలో
పార్లమెంటులో కూడా ప్రాతినిధ్యం ద్వారా లభిస్తుంది. ఇక పురుషోత్తమ రెడ్డి గారు మహబూబ్ నగర్ నుంచి లైన్ లో ఉన్నారు. పురుషోత్తమ రెడ్డి గారు, ఆ మేడం సుధాకర్ రెడ్డి గారితో మాట్లాడండి. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ మాట్లాడతాం సార్, గద్వాల నుంచి మాట్లాడుతున్నాం సార్. చెప్పండి. ఏంటే సార్, మనము మన ఆపక్ష పార్టీలన్నీ కూడా పోరాటం చేస్తున్నాం, కానీ అయితే ఈ పోరాటాలు ఎన్నికల విషయానికి వచ్చేసరికి ఒక బూజువా పార్టీ కాంగ్రెస్ పార్టీలతో మనం పొత్తు పెట్టుకుంటున్నాం కదా సార్. కాంగ్రెస్ పార్టీతో పొత్తు 2008లోనే వారితో తెగతెంపులు చేసుకొని వారికి వ్యతిరేకంగా పోరాటం చేశాం. అంతకుముందు జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఒకటి రెండు రాష్ట్రాల్లో సర్దుబాటు తప్ప అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్కు బీజేపీకి వ్యతిరేకంగానే వామపక్షాలు పోటీ చేస్తూ వచ్చాయి. ఎన్నికల తదనంతరం మతోన్మాదుల అధికారంలో రానియకుండా ఉండేందుకు తాత్కాలికంగా యూపీఏ 1 ప్రభుత్వాన్ని కొంతకాలం బలపరిచి తర్వాత ఉపసంహరణ చేశాం. ఇక హాజీ జెడ్చెర్ల నుంచి లైన్ లో ఉన్నారు. హాజీ గారు హలో. హలో సార్. కంప్లీట్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, సిపిఐ పార్టీ దృఢిష్టమా లేకపోతే భారతదేశంలో ఉన్న మన మన సిపిఐ పార్టీ దృఢిష్టమో మీరు పార్లమెంట్ లో లేకపోవడం సార్, ఇందులో అదృష్ట దురదృష్టాల సమస్య ఏం లేదు. మీలాంటి నాయకులు పార్లమెంట్ లో ఉండాల్సిన పరిస్థితి ఇవాళ ఉందండి. ఎందుకంటే ఇవాళ నడుస్తున్న ఈ బీజేపీ మతోన్మాద పరిస్థితుల్లో గట్టిగా మాట్లాడే వ్యక్తులు లేరండి. ఇవాళ మాట్లాడడానికి ఇవాళ మంచి నాయకులు అనేటువంటి పార్లమెంట్ లో లేకపోవడం మన దురదృష్టము. భారతదేశంలో ఉన్న ముస్లిం మైనారిటీ యొక్క దురదృష్టం సార్. మీలాంటి నాయకులను మేము ఎప్పటి మర్చిపోలేము. ఎందుకంటే 2004లో మీరు ఎంతో మైనారిటీ కొరకు ఎన్నో విషయాలను మీరు పార్లమెంట్ లో లేవదీసిన అంశాలను గురించి కానీ ఇవాళ గురించి కానీ ఆ తర్వాత సాచార్ కమిటీ గురించి అజిత్ పాషా గారి నుంచి చాలా మంచిగా పోరాటం చేశారు. కానీ మనం పోరాట రూపంలో చూసినాం, కానీ దానికి మనం సాధించుకోలేకపోయినాం. మన దురదృష్టము. నేను అనుకుంటున్నాను సార్, నెక్స్ట్ మీరు రాజ్యసభకి వెళ్ళి ఈ సాచార్ రంగనాథ్ మిశ్రా కమిటీ గురించి మాట్లాడి ఇవాళ భారతదేశంలో నడుస్తున్న ఈ మతోన్మాద శక్తి బీజేపీ ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళ్ విహెచ్పి ఇవాళ ముస్లిం మైనారిటీలు పేద ముస్లిం మైనారిటీలని ఇవాళ డబ్బులు ఇచ్చి సార్ వాళ్ళని హిందూ మతాన్ని స్వీకరించేస్తున్నారండి. అది చాలా బాధాకరమైన విషయం. దీని గురించి మీరు గట్టిగా మాట్లాడి జాతీయ స్థాయిలో పోరాటం చేయాలని నాకు కోరికనండి. ఇందులో మీరు మీ సలహాలు ఉన్నాయి, ప్రశ్న లేదు. ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే, రాజ్యసభకు పోవటమో లేకపోతే పార్లమెంటులోకి పోవటమో అనేటువంటిది అవసరాన్ని బట్టి నిర్ణయం చేసుకుంటాం. పార్టీ బాధ్యతల కారణంగా పార్లమెంటుకు పోటీ చేయకూడదని చెప్పి నేను నిర్ణయించుకున్నందువల్ల ఈసారి పార్లమెంటులో నేను పోటీ చేయలేదు. పార్లమెంటులో ఉన్నటువంటి వామపక్షాల సభ్యులు, కమ్యూనిస్టు పార్టీ సభ్యులు శక్తివంతంగా అనేక ప్రజా సమస్యల మీద వారు ప్రజల గళాన్ని వినిపిస్తూనే ఉన్నారు, రేపు కూడా వినిపిస్తారు. మనకు రెండు పద్ధతులు ఉంటాయి, ఒకటి పార్లమెంటు లోపల, రెండవది బయట పోరాటాలు చేయటం. బయట పోరాటాలు తప్పనిసరిగా మనం చేయాల్సినవన్నీ ఆ పోరాటాలు చేస్తాం. మతానికి సంబంధించినటువంటి అంశం మీద అన్ని మతాల్లోనూ కన్వర్షన్ కోసం అంటే మత మార్పిడి దీన్ని చేయటానికి గాను అన్ని మతాలు కూడా అనేక రకాలైనటువంటి పద్ధతుల్లో పేదరికాన్ని లేకపోతే దారిద్రాన్ని, హిందూ మతంలో ఉండినటువంటి అన్టచబిలిటీ, ఈ అస్పృశ్యతను వీటన్నింటిని ఉపయోగించుకుంటారు. ఈ శతాబ్దంలో ఈ మతాంతరీకరణ అనేటువంటిది ఒక అర్థరహితమైనటువంటి అంశం. దీని ద్వారా జనాభా మారదు. నేను ఇందాక కూడా మాట్లాడుతున్నప్పుడు చెప్పాను, భారతీయ జనతా పార్టీ మతాంతరీకరణ నినాదం చేపట్టడంలో ఉద్దేశం ఒక రకంగా ప్రజలలో మత విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా తమ పార్టీని బలపరచుకోవడానికి చేసేటువంటి ప్రయత్నం. సహజంగా ఈ రకమైనటువంటి వాటిని వామపక్షాలే కాదు, అన్ని ఇతర ప్రజాస్వామ్య సెక్యులర్ పార్టీలన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయి. బీజేపీలో కూడా కొన్ని వర్గాలు దీనిపైన అంత సంతోషంగా లేకపోయినప్పటికీ సంఘ పరివార్ యొక్క ఆదేశాల ప్రకారమే వాళ్ళు పనిచేస్తారు. ప్రజలు దీనికి వ్యతిరేకంగా తప్పనిసరిగా
సమీకరణ అయ్యి తమ తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యతిరేకతను వ్యక్తం చేసేటువంటి పద్ధతుల్లో ఆందోళనలో పాల్గొనాల్సినటువంటి అవసరం. నాగేందర్ సంగారెడ్డి నుంచి లైన్ లో ఉన్నారు. నాగేందర్ గారు హలో సార్. సుధాకర్ సార్ హలో సార్ నమస్తే చెప్పండి సార్. ఇది ఈరోజు ఈనాడులో ఇచ్చారు కేసీఆర్ గారు నిజాం మన గొప్ప రాజాని ఇచ్చారు సార్. ఇది ఎంతవరకు సబబ్ అంటారు సార్ మీరు? ఈ విషయంలో నేను చెప్తాను అప్పుడు జరిగిన కొన్ని విషయాలు మా నాన్నగారు చెప్పారు నేను చెప్తాను. ఇది ఎంతవరకు సబబ్ అంటారు మీరు చెప్పండి నాకు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇవాళ నేను ఒక పత్రికా విలేకరుల సమావేశంలో కూడా మాట్లాడాను. నిజాం నవాబుకు సంబంధించినంత వరకు కేసీఆర్ గారికి ఉన్నటువంటి వైఖరి సరైంది కాదు. ఆయన ఆయన ఆసుపత్రులు కట్టించాడు, యూనివర్సిటీ కట్టించాడు, ప్రాజెక్టులు కట్టించాడు. అందువల్ల ఆయన్ని పొగడకూడదు అని చెప్పినటువంటి మాట మాట్లాడుతున్నాడు. బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలో రైల్వేలు పెట్టించారు, విమాన సర్వీసులు ప్రారంభం చేశారు, రోడ్లు వేశారు, అందుకని బ్రిటిష్ వాళ్ళను మనం పొగుడతాము. నిజాము రెండు రకాలైనటువంటి పద్ధతులను పరిపాలన చేశాడు. ఇవన్నీ యూనివర్సిటీలో ప్రాజెక్టులో కొన్ని నామమాత్రంగా చేశారు. ఒక దుర్భరమైనటువంటి ఫ్యూడలిజాన్ని బలపరిచి ఈ వెనకబడినటువంటి నిజాం రాష్ట్రాన్ని తెలంగాణ ఇతర కర్ణాటక మహారాష్ట్ర జిల్లాల్లో దోచుకున్న డబ్బు ఎంత ఉందంటే 48లో నిజామును తొలగించిన నాడు ప్రపంచం మొత్తంలో అత్యంత ధనికుడు ఆయన అని చెప్పి ఆయన గురించి అప్పటికే వార్తలు వచ్చాయి. ఇంత పేద రాష్ట్రంలో ఇంత పెద్ద ధనికుడిగా ఆయన ఎట్లొచ్చాడు? అలాంటి వాడిని ఎట్లా నిజాం నవాబును కేసీఆర్ గారు మేము పొగుడుతాం, పొగిడితే తప్పేముంది అంటారు? పొగిడితే తప్పుంది, తప్పనిసరిగా తప్పుంది. ఆదివాసీల పోరాటాలు చేస్తున్నటువంటి కుమరం భీమును హత్య చేసినటువంటి వాడిని ఎట్లా పొగుడతారని అడుగుతుంది. హైదరాబాద్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కావాలని స్వాతంత్ర పోరాటం చేసినటువంటి 4500 మంది అమరవీరులను హత్య చేసినటువంటి రజాకర్లను బలపరిచిన వాడిని పొగుడతామంటే ఎందుకు అంగీకరిస్తారు తెలంగాణ ప్రజలు? కేసీఆర్ గారు నిజామును పొగట్టడం ద్వారా ముస్లిం ప్రజల హృదయాలను గెలుచుకోవచ్చుననేటువంటి ఒక పొరపాటు ఆలోచనలో ఉన్నాడు. వారి ఆర్థిక పరిస్థితులు బాగుపరచాల, వారివే కాదు ఏ మతం వారివైనా సరే ప్రజలకు సామాజిక రాజకీయ జీవితంలో సరైనటువంటి పాత్ర కల్పించాలి, వారి జీవన ప్రమాణాలు పెంచాలి. అది కాకుండా ఎప్పుడో 60 ఏళ్ల కింద మనం తొలగించి చరిత్ర చిత్తబుట్టిలో పడేసినటువంటి నిజాం నవాబును పొగిడితే ముస్లిం ప్రజలేనికి మద్దతు ఇస్తారా? ఇది అర్థరహితమైనటువంటి విషయం. రాజప్రముఖని ప్రభుత్వం గౌరవించిందన్నారు. ఒక నిజామనే కాదు, ఏ రాష్ట్రాలలో అయితే అప్పుడు రాజులు ఉండేవారో ఆ రాజులను సంస్థానాలు భారతదేశంలో విలీనం చేసినప్పుడు రాజప్రముఖ అనేటువంటి దాన్ని గవర్నర్ బదులు ఆ రాష్ట్రాల్లో పెట్టారు. ఒక నిజామం ఒక్కడికే కాదు రాజప్రముఖ ఇచ్చింది. కేసీఆర్ గారు చరిత్రను మరింత జాగ్రత్తగా అధ్యయనం చేయాలా, ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రిగా మరింత బాధ్యతాయుతంగా మాట్లాడాలా, ఆయన ముఖ్యమంత్రిగా నిజాం నవాబును పొగిడినంత మాత్రాన ఇక్కడ తెలంగాణ ప్రజలు ఎవరు కన్ఫ్యూజ్ గారు? నేను అడుగుతున్నాను, నిజాం నవాబు కాలంలోనే ఇక్కడ హైదరాబాద్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేసినటువంటి షోయబుల్లా ఖాన్ నట్ట నడివీధిలో హత్య చేస్తే నిజాం నవాబు దాన్ని ఖండించాడా? వాళ్ళని అరెస్ట్ చేశాడా? నేను ఎందుకు పొగిడితే తప్ప అంటున్నాడు? తప్పా కాదా నేను అడుగుతున్నాను. షోయబుల్లా ఖాన్ను తప్పడం రైట్ అయితే, 4500 మంది అమరవీరులను హత్య చేయడం కరెక్ట్ అయితే, కుమరం భీమును ఆదివాసీల పోరాటాలను అంచడం కరెక్ట్ అయితే నిజాం నవాబును పొగుడుకోవచ్చు. లేకపోతే నిజాం నవాబును పొగిడేటువంటి ఆ యొక్క ఆ రకమైనటువంటి అర్హత లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి ఈ రకమైనటువంటి పద్ధతుల్లో ప్రకటన చేయడం ద్వారా స్వాతంత్ర పోరాటాన్ని తెలంగాణ యోధులను అవమానించేటువంటి హక్కు ఆయనకు కూడా లేదని చెప్తున్నారు. ఇంకా మహేందర్ రెడ్డి గారు కరీంనగర్ నుంచి లైన్లో ఉన్నారు. మహేందర్ రెడ్డి గారు సుధాకర్ రెడ్డి గారితో మాట్లాడండి. సుధాకర్ రెడ్డి సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ మీరు మీకు ధన్యవాదాలు సార్. కేసీఆర్ సంబంధించినటువంటి వ్యాఖ్యల మీద మీరు సమాధానం చెప్పి మేము సంతృప్తిగా ఉన్నాం సార్.
సార్ కానీ మాకు చిన్న అంటే బాధాకరం విషయం ఏంటంటే సార్, ప్రతిసారి వామపక్ష పార్టీకి సంబంధించినటువంటి బీజేపీ మీద విమర్శ చేసి మదత పార్టీగా చూడడం, దాని మీద మీరేమైనా సమాధానం చెప్పగలుగుతారా? రెండవ సార్, ఇప్పుడు అణు ఒప్పందం కార్యక్రమంలో భాగంగా మీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఉపసంహరించడం మేము సంతోషపడుతున్నాం. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ లాంటి బూర్జువా పార్టీలకు మీరు మద్దతు పలికి ఎప్పుడు ప్రతిసారి కూడా భారతీయ జనతా పార్టీని దానికి సంబంధించినటువంటి విశ్వహిందు పరిషత్తో బజరంగ దళో ఆర్ఎస్ఎస్నో ప్రతిసారి మీ వామపక్ష పార్టీని విమర్శించడం మీరు ఎంతవరకు సమర్థించుకుంటారు? మేము కేవలము విశ్వహిందు పరిషత్తును లేకపోతే హిందూ సమాజంలో ఉన్నటువంటి మతోన్మాదులను వారిని మాత్రమే కాదు విమర్శించి మతోన్మాద శక్తులు మైనారిటీల్లో ఉన్న మెజారిటీలో ఉన్న వారందరిపైన మాకు తీవ్రమైనటువంటి వర్షం. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఘర్ వాపసీ కార్యక్రమాన్ని, లవ్ జిహాదీ కార్యక్రమాన్ని, వారు మాట్లాడుతున్నటువంటి ఇతర భాషను బట్టి వారు మతోన్మాద పార్టీయా కాదా అనేటువంటిది ఇప్పుడు ఇవాళ అర్థమవుతున్నది కదా. నరేంద్ర మోడీ సంతానమా, రాముడి సంతానమా, ఇలాంటివన్నీ అటల్ బిహారీ వాజ్పేయి గారికి భారతరత్న బిరుదు ఇచ్చారు. ఆయనను గౌరవించినట్టు కనపడుతుంది, కానీ ఆయన మాటలను గౌరవించట్లేదు, ఆయన సలహాలను గౌరవించట్లేదు. మేము గుజరాత్కు సంబంధించి మతోన్మాదాన్ని మేము విమర్శ చేస్తే బహుశా మీకు కూడా బాధ కలుగుతున్నట్టుంది. నేను అడుగుతున్నాను, మేము ఒక్కరైనా విమర్శ చేసింది? అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏమన్నారు దీని గురించి? భారతీయ జనతా పార్టీకి సంబంధించిన దేశ ప్రధానిగా ఈ రకమైన మత కల్లోలాలు జరిగి అనేక మంది హత్య చేయబడిన తర్వాత, మైనారిటీలకు రక్షణ లేకపోయిన తర్వాత విదేశాలకు నేను తలెత్తుకొని ఎలా వెళ్ళగలుగుతాను అని అడిగాడు. రాజధర్మాన్ని నీవు పాటించలేదు అని అడిగాడు. ఆ రాజధర్మాన్ని పాటించమని నేను చెప్తున్నాను. ఒక పార్టీకి నాయకుడిగా, ఒక సంఘ పరివార యొక్క కార్యకర్తగా మాట్లాడటం, పనిచేయటం వేరు. ఒక దేశ ప్రధానమంత్రిగా ఆ రకమైనటువంటి తప్పుడు నిర్ణయాలను దేశం మీద రుద్దడానికి ప్రయత్నం చేయటం వేరు. మేము దీన్ని సంపూర్ణంగా వ్యతిరేకిస్తాం. సుధాకర్ రెడ్డి గారు, ఒక క్వశ్చన్. ఈరోజు గాంధీ పేరుతో గాంధీని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని స్వచ్ఛ భారత్ అంటూ పదే పదే మోడీ గారు చెప్తున్నారు, కానీ మరోవైపు గాడ్సేకి గుడి కట్టిస్తామనని ఆయనే చెప్తున్నారు, దీన్ని ఎలా తీసుకోవచ్చు? ఇప్పుడు మహాత్మా గాంధీకి సంబంధించినంత వరకు సంఘ పరివార్ వారి యొక్క వైఖరి ఏమిటో మనకు చాలా స్పష్టంగానే ఉంది. బీజేపీకి సంబంధించినటువంటి ఒక పార్లమెంటు సభ్యుడు సాక్షి మహారాజ్ మహాత్మా గాంధీని హత్య చేసినటువంటి నాథూరాం వినాయక గాడ్సేను ఒక దేశభక్తుడని, ఆయనను ఒక గొప్పవాడని చెప్పి నేను చెబితే దానిపైన చాలా తీవ్రమైనటువంటి విమర్శలు వస్తే ఆయన ఒక పొరపాటు చేసి ఉండొచ్చు. జాతి పితను హత్య చేయడం అనేది పొరపాటు, ఒక నేరం, దారుణమైనటువంటి నేరం. అలాంటి వాడిపైన ఏం చర్య తీసుకున్నారని మేము అడుగుతున్నాం. చర్య తీసుకోకపోతే కనీసం ఖండించారా? మేము ఈ డిసోసియేట్, మాకు దీంతో సంబంధం లేదు. మీ పార్టీ వాడు ఈ రకంగా మాట్లాడితే మీరు దీన్ని ఖండించరా? ప్రపంచంలో ఏ ఘటన జరిగినా 10 నిమిషాల్లో నరేంద్ర మోడీ పేరుతో ఒక ట్విట్టర్ వస్తుంది. నరేంద్ర మోడీ దగ్గర చాలామంది టెక్నీషియన్లు ఉంటారు కాబట్టి వెంటనే దీని మీద స్పందిస్తారు. నాథూరామ్ గాడ్సే విగ్రహాలు పెట్టాలని చెప్పినంటే నరేంద్ర మోడీ గారి ట్విట్టర్ పనిచేయదు. ఒక టెక్కిని అన్యాయంగా, అమాయకంగా పూనా వీధుల్లో చంపితే దాని మీద ట్విట్టర్ పనిచేయదు. ఘర్ వాపసీ పేరుతో రెచ్చగొట్టేటువంటి చర్యలు చేస్తూ ఉంటే దాని మీద ట్విట్టర్ పనిచేయదు. ఇవన్నీ వారిలో ఉన్నటువంటి ఒక రకమైన సంఘ పరివార్ యొక్క భక్తి, వారి ఆలోచన ధోరణిని సైంటిఫిక్ టెంపర్ నుంచి దూరం చేస్తారు. అందుకనే నరేంద్ర మోడీ స్వయంగా మూఢ విశ్వాసాలను పెంచి పెంపొందించే ఉపన్యాసాలు చేస్తున్నారు. మహాత్మా గాంధీకి సంబంధించినంత వరకు కూడా వారు పెదవుల మీద మహాత్మా గాంధీ పేరు పెట్టిన సిద్ధాంతాలను కానీ, ఆయన ఆలోచనని కానీ, ఆయన సెక్యులరిజాన్ని కానీ గౌరవించేటువంటి ఉద్దేశంలో వారు లేరు.
రమేష్ దేవరామ్ గాడ్సే ఆయన్ను శారీరకంగా హత్య చేస్తే భారతీయ జనతా పార్టీ వారు ఆయన సిద్ధాంతాలను హత్య చేయడానికి ప్రయత్నిస్తారు. రమేష్ దేవరకొండ నుంచి లైన్ లో ఉన్నారు. రమేష్ గారు మేడం సుధాకర్ రెడ్డి నమస్తే. సుధాకర్ రెడ్డి గారితో మాట్లాడండి సార్. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు మనము కమ్యూనిస్ట్ పార్టీగా మనం తీవ్ర పక్షంగా మనం పోరాడుతాం కదా సార్. అయితే మనము ఎలక్షన్ టైంలో ఎందుకు గెలవలేకపోతున్నాం సార్? ఎమ్మెల్యే అపోర్ట్ చేసినా ఎంపీ అపోర్ట్ చేసినా. ఓకే, అది ఇంతకు ముందు కూడా చెప్పారు ఇదే అంశానికి సంబంధించి. ఎన్నికల్లో సంబంధించినంత వరకు మన ఎన్నికల వ్యవస్థలో ఉన్నటువంటి కొన్ని లోపాల వల్ల అనేక రకాలైనటువంటి పద్ధతుల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేటువంటి పద్ధతులు, కులం పేరుతో మతం పేరుతో రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు, వీటన్నింటి వల్ల వామపక్షాలు అనేక ఉద్యమాలు పోరాటాలు చేసినా వీటిని ఓట్ల రూపంలో మలుచుకోలేకుండా పోతున్నాయి. అయితే ఇది పర్మనెంట్ కాదు. కొంతకాలం తర్వాత సహజంగానే ప్రజలు ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలు చేస్తున్నటువంటి తప్పుడు ఆర్థిక విధానాలు, ప్రజా వ్యతిరేక చర్యల పట్ల వారిలో చైతన్యం పెరిగినప్పుడు వామపక్షాల వెనుక సమీకృతం అవుతారు, వామపక్షాలను మరింత బలోపేతం చేస్తారు. మనం పార్లమెంటులో శాసనసభల్లో మనకు ప్రాతినిధ్యం ఉంటే పేద ప్రజల వాణిని అక్కడ వినిపిస్తాం. అక్కడ ప్రాతినిధ్యం లేకపోతే బయట ఉద్యమాలు పోరాటాల ద్వారా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాం. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనకు భారత కమ్యూనిస్టు పార్టీకి 99లో జరిగినటువంటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క అసెంబ్లీ సీటు కూడా రాలేదు. నాకు మెజారిటీ ఉంది, ప్రజలు నాకు ఓట్లేశారు కాబట్టి నా ఇష్టం వచ్చినట్టుగా నేను విద్యుత్ ఛార్జీలు పెంచుతానని చెప్పి చంద్రబాబు నాయుడు ఆనాడు అహంకారంతో ధరలు పెంచితే ఛార్జీలు పెంచితే దానికి వ్యతిరేకంగా మన వామపక్షాలు పోరాటాలు చేసినాయి. తెలుగుదేశం ప్రభుత్వం పతనానికి ఆ విద్యుత్ ఉద్యమం ప్రధానమైనటువంటి కారణమే. పార్లమెంటులో అసెంబ్లీలో ప్రజల వాణి వినిపించే మన ప్రతినిధులు ఉండటం ముఖ్యమే, కానీ ప్రజా పోరాటాలు దానికంటే కీలకమైన ముఖ్యమైనటువంటి పాత్ర నిర్వహిస్తాయి. ఆ ఉద్యమంలో పోరాటాలను నిర్వహిద్దాం, అలాగే పార్లమెంటులో కూడా ప్రాతినిధ్యాన్ని సంపాదించుకోవడం ద్వారా ప్రజల వాణిని, ఈ పోరాటాలు ఉద్యమాల యొక్క వాస్తవాలను దేశం దృష్టికి తీసుకెళ్లేందుకు గాను వాటిని కూడా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అరవింద్ కూకట్పల్లి నుంచి లైన్ లో ఉన్నారు. అరవింద్ గారు. హలో అరవింద్ గారు, సుధాకర్ రెడ్డి గారితో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే సార్. నేను రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నానండి. చెప్పండి. ఫస్ట్ది ఏంటంటేనండి, మీరు గర్వాపతి కార్యక్రమం గురించి మాట్లాడుతున్నారు కదా సార్. స్వతంత్రం అయిన తర్వాత నుంచి ఎంతో మంది మిషనరీలు వాళ్ళందరూ కూడా ఎంతో మంది కొన్ని లక్షల మంది కోట్ల మంది హిందువుల్ని మారుస్తా ఉన్నారు. అప్పుడు మీరు దాన్ని ఎటువంటిది కూడా ఖండించలేదు. ఈరోజు గర్వాపతి కార్యక్రమం చేసేసరికి వాళ్ళంతట వాళ్ళే ముస్లింలు వాళ్ళంతట వాళ్ళే మేము మారుతామని వచ్చిన వాళ్ళకి మీరు ఎందుకు ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు? అదొకటి. రెండవది సార్, ఇప్పుడు రీసెంట్ గా ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులు పోలీసుల మీద దాడి జరుపుతూనే ఉన్నారు కదా సార్, దాన్ని కమ్యూనిస్ట్ పార్టీ ఎందుకని ఖండించదు సార్? ఓకే ఓకే అరవింద్ గారు, మత మార్పిళ్ళు రెండు వేరు వేరు ప్రశ్నలు. మొదటి దానికి సంబంధించినంత వరకు మా పార్టీ ఏ మతానికి అనుకూలం కాదు, ఏ మతానికి వ్యతిరేకం కాదు. కమ్యూనిస్టులుగా మేము మతాంతరీకరణ అనేది ఒక అర్థరహితమైనటువంటి అంశంగా మేము భావిస్తాం. అయితే భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల ప్రకారం ఏ మతం వాడైనా మరో మతంలో వాలంటరీగా చేరదలుచుకుంటే వారికి ఆ రకమైనటువంటి పద్ధతుల్లో హక్కులు. మేము మిషనరీలు లేకపోతే ఇతరులు చేసినటువంటి వాటిని ఖండించలేదని చెప్పి మీరు అంటున్నారు. ఎక్కడైనా ప్రలోభాలతో ఈ రకమైనటువంటి జరిగినటువంటి వాటిని ఎక్కడా మేము బలపరచలేదు. వారు చేస్తున్నటువంటి ఈ పద్ధతులను మేము వ్యతిరేకించాం. మీరు స్వాతంత్రం తర్వాత అన్నారు, క్రైస్తవ మిషనరీలు ఎక్కువ భాగం చేసినటువంటిది స్వాతంత్రానికి పూర్వం చేసింది. తర్వాత జరుగుతున్నవి
చాలా పరిమితంగా ఉన్నాయి. ఆ పరిమితమైనవి ఎక్కడ జరుగుతున్నాయంటే ఎక్కడైతే అస్పృశ్యత చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో ఉంది, గుడిలో బడిలో ఎక్కడైతే అస్పృశ్యులను దగ్గరికి రానివ్వరో ఆ ప్రాంతంలో దాన్ని అవకాశంగా తీసుకొని మిషనరీలు కానీ లేకపోతే ముస్లిం సంస్థలు కానీ ఇలాంటి వాటిని మతాంతరీకరణ చేశాయి. ఈ రకమైనటువంటి మతాంతరీకరణ చేసినటువంటి వాటిలో చర్యలు తీసుకోవడానికి సిఆర్పిసి ప్రకారం ఎక్కడైనా సరే డబ్బులిచ్చి బెదిరించి ఇతర పద్ధతుల్లో చేస్తే వారిని నేరపూరితంగా శిక్షించేటువంటి అవకాశం ఆ రకమైనటువంటి చేసేదాన్ని మేము ఎప్పుడు వ్యతిరేకించలేదు, ఇప్పుడు కూడా చేయమని అడుగుతున్నాం. గర్వాపసి అనేటువంటి దాంట్లో ఆగ్రాలో జరిగినటువంటి ఘటనలో మేము కమ్యూనిస్టులుగా మేం చెప్పలే, అన్ని పత్రికల్లో వార్తలు వచ్చినాయి. ఎప్పుడో ఆగ్రాకు వచ్చి బతుకు తెరువు కొరకు అక్కడ ఉన్నటువంటి ముస్లిం బెంగాలీలను పట్టుకొని వారికి రేషన్ కార్డు కావాలన్నా ఇల్లు కావాలన్నా మేము ఇస్తామన్నారు. సరే ఈ రకమైన ప్రలోభాలు ఇతరులు పెట్టారు, మేము పెట్టామండి. మీరు అంగీకరించకపోతే మీరు బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ఇన్ఫిల్ట్రేటర్స్గా మిమ్మల్ని బయటికి పంపించేదానికి మేము పెద్ద పోరాటం చేస్తామని చెప్పి చెప్పిన తర్వాత వాళ్ళు భయపడ్డారని చెప్పి ఆ పేరుతోనే పోలీసులు కోర్టులో ఇప్పుడు ఛార్జ్షీట్ ఫైల్ చేసి దాని మీద కేసులు పెడతారు. ఈ రకమైనటువంటి పద్ధతులు సరైనవి కాదని మేము చెప్తాం. గర్వాపసి అనేటువంటిది ముందు ఎందుకు పోయారు? ఇవాళ ఎక్కడ ఐచ్ఛికంగా వాళ్ళు వస్తే వీళ్ళని వ్యతిరేకించారు. కాబట్టి ఈ అంశాలకు సంబంధించినటువంటి విషయాల మీద మిగిలిన మతాలకు ఏ రకంగా ఉందో హిందూ మతంలో కూడా ఆ రకమైనటువంటి పద్ధతుల్లో మతాంతరీకరణ జరిగేందుకు చట్టబద్ధంగా హక్కు ఉన్నప్పటికీ హిందూ మతము మెట్లు మెట్లుగా ఉన్నటువంటి కుల వ్యవస్థ. ఈ మతంలోకి చేరినవాడు ఏ కులంలో చేరాలి? ఏ కులంలోనూ చేర్చుకోరు కాబట్టి ఈ మతంలోకి రావట్లేదు. పుట్టుకతోనే హిందూ హిందూ అవుతాడు. ఈ రకమైనటువంటి సమస్యలు మేము పరిష్కారం చేస్తామంటున్నారు. ముందు అస్పృశ్యతను పరిష్కారం చేస్తారా, కుల వ్యవస్థను పరిష్కారం చేస్తారా? అవి చేస్తే హిందువుల్లో నుంచి ఎవరు కూడా మతాంతరీకరణకు పోరు, దారిద్ర్యీకరణ కూడా నిర్మూలించాలి. ఇవి చేయకుండా మా చేతిలో అధికారం ఉంది కాబట్టి, ప్రభుత్వం వచ్చింది కాబట్టి మేము దీన్ని ఉపయోగించుకొని మతాంతరీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పినంటే దానివల్ల మత ఘర్షణలు పెరుగుతాయి, ఉద్రిక్తతలు పెరుగుతాయి, దానివల్ల జరిగేటువంటి ప్రయోజనం కంటే నష్టం ఎక్కువ జరుగుతుందని మేము చెప్తాం. ఇక సుధాకర్ రెడ్డి గారు, కేంద్ర ప్రభుత్వ పనితీరుకు వస్తే ఈరోజు దాదాపు కేంద్రం పెట్రోల్ డీజిల్ ఇవన్నీ కూడా అంతర్జాతీయంగా తగ్గుతున్నాయి. ఎక్సైజ్ పన్ను పేరుతోటి కేంద్రం పెంచడాన్ని ఎలా తీసుకున్నాం? ఎందుకు అలా పెంచుతుంది? ఎక్సైజ్ పాలసీకి సంబంధించినంత వరకు భారత ప్రభుత్వం గతంలో UPA 2 కానీ ఇప్పుడు బీజేపీ కానీ వీరు అవలంబిస్తున్నటువంటి పద్ధతులు కొన్ని దేశానికి తీవ్రమైన నష్టం కలిగిస్తుంది. అంతర్జాతీయంగా తగ్గుతా ఉన్నాయి డీజిల్ గానీ, అదేవిధంగా ఇక్కడ మన దేశంలో మాత్రం ఎక్సైజ్ పాలసీ పేరుతోటి పెంచుతాం. అక్కడ ఎంత పెరుగుతున్నాయో అంత మేరకు ఇండియాలో పెంచేశారు. ప్రపంచంలో ఎంత తగ్గుతున్నాయో ఆ మేరకు ఇక్కడ తగ్గించలేదు. ఉదాహరణకు $120 ఒక బ్యారల్ పెట్రోల్ అమ్మినప్పుడు, ముడి చమురు అమ్మినప్పుడు భారతదేశంలో ఏ రకమైనటువంటి ధర ఉందో అందులో 25% ఇప్పుడు తగ్గింది. ఇప్పుడు $60 ఒక బ్యారల్ ముడి చమురు దొరుకుతాం. అంటే గతంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటికంటే ఇవాళ సగానికంటే తక్కువ ధర ఉంది. రెండు రకాలైనటువంటి పద్ధతుల్లో దోపిడీ చేస్తున్నారు. ఇంపోర్ట్ డ్యూటీ, ఎక్సైజ్ డ్యూటీ, ప్రత్యేకంగా ఆయిల్ పైన వేరే డ్యూటీ, ఇవి వేయటమే కాకుండా రాష్ట్రాల్లో అమ్మకం పన్ను కూడా వేస్తారు. వాస్తవానికి ఇప్పుడు పెట్రోలు 18-20 రూపాయల లోపల రావాలి, డీజిల్ 15 రూపాయల లోపల రావాలి, మిగిలినవన్నీ పన్నుల రూపంలో వసూలు చేస్తున్నటువంటి డబ్బే. ఇది ప్రభుత్వాలు సరైనటువంటి పద్ధతుల్లో దీనికి సంబంధించినటువంటి ఆ రైతు ప్రభుత్వానికి లభిస్తున్న ఆయిల్ కంపెనీలకు లభిస్తున్నటువంటి వాటిని
ప్రజలకు కూడా నేరుగా అందించడంలో విఫలం. ఇందులో ఓఎన్జీసీ లాంటి కంపెనీలకు కొంత లాభాలు రావచ్చు, కానీ ప్రైవేట్ కంపెనీలకు చాలా పెద్ద ఎత్తున లాభాలు వస్తాయి. విదేశాల నుండి పెట్రోల్ దిగుమతి చేసి లేక విదేశాలకు ఇతర రకాలైన పద్ధతుల్లో సప్లై చేస్తున్నటువంటి ఈ కంపెనీలు భారతదేశంలో ఈ అసాధారణమైనటువంటి ధర కారణంగా వారు ఎక్కువ లాభం. పవన్ కళ్యాణ్ గారి ఇంటికెళ్ళి మరీ అడిగి ఆయన వల్లే రాష్ట్రం తెలుగుదేశం పార్టీ గెలిచింది అనే ఫీలింగ్లో ఆయన ఉన్నారు. 0.1% అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా గెలిచినట్టు ఒక రకం.